ప్రభువైనసు క్రీస్తు నామములో మరొకసారి మీకు అందరికీ శుభములు. మరొక నూతన వారాన్ని మన ముందు ఉంచాడు ఏప్రిల్ మాసంలో. ఈ సంవత్సరంలో మరి ఈ రీతిగా మమ్మల్ని నడిపిస్తున్న దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆరాధన నిమిత్తము లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 11 వచనాలు మార్చి చదువుకుందాం. లూకా వ్రాసిన సువార్త 5వ అధ్యాయము 11 వచనాలు. జనసమూహము దేవుని వాక్యము వినచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసెరెతు సరస్సు తీరమున నిలిచి ఆయన ఆ దోణెలలో సీమోను దైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణెలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితేము కానీ మాకేమీయో దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణిలు మునుగునట్లు నింపిరి. ఏలైనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడానున్న వారందరూ విస్మయమందిరి. అందరం కలిసి 11వ వచనం చదువుకుందాం. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభ, కృప కలిగిన స్వామి, ఈ ప్రభు దినములో నీ బిడలంగా ప్రభ మీ ఇంటిలో చేరి నీ వాక్యం ఎద్దుకొస్తున్నాము నాయన. మేమందరం కలిసి నాయన సంఘముగా నేను ఆరాధించాలనే ఉద్దేశంతో ఈ వాక్యం దగ్గరికి వస్తూ ఉంటుండగా ఈ వాక్య భాగాన్ని మా కొరకు ఆశీర్వదించండి నాయన. మా ఆత్మలను, మా హృదయాలను ప్రభ, మా మనసులను నాయన మీరు ప్రోత్సహించమని కోరుకొనుచున్నాం. ఆ రీతిగా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే భాగ్యము మాకు దయచేయము. వాక్య ధ్యానం ప్రభ నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని నడిపించి మాకు బోధించవలసిందిగా కోరుకొనుచు క్రీస్తు ప్రభు శక్తిగల నామపేట వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ చదువుకున్న వాక్యము మనకు బాగా పరిచయమైనది, క్రొత్తదేం కాదు. అయితే ఆరాధన కొరకు సిద్ధపడుతున్న మనము యేసుక్రీస్తు ప్రభువారు లేక దేవుడు తన యొక్క దైవత్వంలో నుండి ఏ రీతిగా ఆయన బిడ్డలమైన మన పట్ల ఆయన కార్యాలు నెరవేర్చాలని ఆశ కలిగి ఉన్నాడు అనేది ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు తాను జీవించిన దినాల్లో పైన 44వ వచనంలో మనం చదువుతాం, సమాజ మందిరాల్లో ప్రకటిస్తూ ఉన్నాడు అనేది 1వ వచనంలో జనసమూహము ఆయన దగ్గర ఉన్నారు అనేది. తాను వచ్చిన పని మీద ఆయన జనసమూహములను సమీకరించుకుంటా ఉన్నారు. జనసమూహము ఆయన వెంట ఉన్నది, ఆయన వెంబడిస్తూ ఉన్నారు, అదే సమయంలో వారికి బోధిస్తూ ఉన్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే దేవుని వాక్యాన్ని, దేవుని ప్రణాళికను వారి పట్ల ఏమైందో వారికి బోధించాలి. అందుకని జనసమూహం అంతా పైన మనం చూసినప్పుడు 42లో అరణ్య ప్రదేశానికి వెళ్తాడు, అక్కడ కొంత సమయం గడుపుతాడు. అయితే ఈ ప్రజలంతా కూడా అరణ్యానికి కూడా వెళ్తారు, ఆయన వదిలిపెట్టాలి. ఆయన ఏదో ప్రైవేట్ టైం
లేకపోతే వ్యక్తిగత సమయం తీసుకుందాము అని ఆ ప్రాంతానికి అరణ్య ప్రాంతానికి వెళ్ళినా కానీ ప్రజలు వదిలిపెట్టలేదు. మళ్ళీ జనసమూహం దగ్గరికి వస్తాడు, వారికి బోధిస్తానే ఉన్నాడు అన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే సమూహానికి బోధించటం అనేది ఆయన ప్రధానమైన కర్తవ్యం అయినప్పటికీ కూడా ఆయన వ్యక్తులను కూడా ప్రేమిస్తున్నాడు, వ్యక్తుల పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు అనేది మనం చదువుకున్న వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. మొదటి 11వ వచనాల్లో ఏ రీతిగా పేతురు పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు, లేక మిగిలిన శిష్యుల పట్ల ఆయన ఉద్దేశాలు నెరవేర్చుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు అనేది మనం చూస్తున్నాం. అట్లాగే 12వ వచనంలో కుష్ఠరోగితోటి ఆయన్ను స్వస్థపరచటం, ఆ రీతిగా ఆయన్ను బాగు చేయటం, కుష్ఠరోగి పట్ల ఏ రీతిగా ఆయన శ్రద్ధ చూపించాడు అనేది మనకు తెలుసు. 18వ వచనంలో పక్షవాయువు గల్లవాడు ఆయనతో అంటున్నాడు, అయ్యా నీ పాపాలు క్షమించాను నువ్వు ఇక్కడ వెళ్ళిపో అంటాడు. ఆయన స్వస్థత పొందుతాడు, ఆత్మీయ స్వస్థత, శరీర స్వస్థత కూడా పొందుతాడు. పక్షవాయువు గలవాడు, ఇక్కడేమో కుష్ఠరోగి. కొద్ది క్రిందకు మనం చూస్తే 27లో లేవి సుంకరి, ట్యాక్స్ కలెక్టర్, ఒక సుంకరి అనే లేవి, తర్వాత మత్తయి అనే పేరు పెడతారు. ఏ రీతిగా ఆయన పన్నులు వసూలు చేసుకుంటూ ఆయన పనిలో ఆయన ఉన్నప్పుడు యేసుక్రీస్తుని గురించి విన్నాడు, అయ్యా నువ్వు కూడా రా నన్ను వెంబడించు అన్నప్పుడు అది వదిలిపెట్టి యేసును వెంబడించాడు. కాబట్టి ఈ 4 సన్నివేశాలు చూస్తూ ఉంటే లూకా సువార్తికుడు ఈ అధ్యాయంలో 5వ అధ్యాయంలో ఆయన ఉద్దేశించి ఏమి రాస్తున్నాడంటే ఆయన వ్యక్తుల పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనం వ్యక్తులంగా దేవుని మందిరంలో ఉంటున్నాం. వీఆర్ హియర్ యాజ్ ఇండివిజువల్స్ అండ్ గాడ్ ఈజ్ ఇంటరెస్టెడ్ ఇన్ అస్ ఇండివిజువల్స్. మనలో మన పట్ల వ్యక్తిగత శ్రద్ధ ఆయన కలిగి ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కసారి మన జీవితంలో జరిగే కొన్ని సన్నివేశాలు లేక మనం వెళ్తున్న అనుభవాల పట్ల దేవుడు నా పట్ల శ్రద్ధ కలిగి ఉండలేదు, దేవుడు నా పట్ల శ్రద్ధ కలిగి ఉంటే నాకెందుకు ఇట్లా జరుగుద్ది అనేది మనం వాపోతూ ఉంటాం. ఇది వాస్తవమే ఆ సందర్భాల గుండా వెళ్ళేటప్పుడు. అయినా కానీ మనం అర్థం చేసుకోవాల్సిందంటే దేవుడు దైవత్వంలో ఉన్న దైవ లక్షణం ఏంటంటే వ్యక్తులమైన మన పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు అనేది. ఇక్కడ గిన్నెసెరెతు సరస్సు అనేటప్పటికీ లూక ఒక ప్రత్యేకమైన పదాన్ని వాడాడు. మ్యాప్లో వెనక ఉన్న మ్యాప్లో మనం చూస్తే దాన్ని బట్టి కన్నెరేతు అనే పదం అక్కడ రాయబడింది. అది గిన్నెసెరెతు కానీ కన్నెరేతు కానీ యోహాను భక్తుడు దీన్ని ఏమి రాస్తాడంటే తిబెరియా సముద్రము లేక గలీలయ సముద్రము అంటాడు. మత్తయి సువార్తికుడు మార్కు కూడా గలీలయ సముద్రము అంటారు. ఏమండి బైబిల్లో తప్పులు ఉన్నాయండి, అక్కడేం గలీలయ సముద్రం అంటాడు, ఇక్కడేం తిబెరియ సముద్రం అంటాడు, ఇక్కడేమో గిన్నెసెరెతు అంటారు ఏంటండి అనే ప్రశ్నలు మనకు రావచ్చు. లూకా సువార్తికుడు దీన్ని రాసేటప్పుడు లూకాకు లోకములో ఉన్న తన జీవితం యొక్క అనుభవాలను మనం చూస్తే ఆయన ఒక అన్యుడు, ఆయన ఒక వైద్యుడు, ఆయనకున్న విశిష్టమైన జ్ఞానమును బట్టి లేకపోతే ఆయన చేసిన సుదీర్ఘమైన ప్రయాణములను బట్టి ఈ గలీలయ సముద్రాన్ని పైనుండి చూస్తే అది ఒక సరస్సులాగానే కనపడుద్ది. అందుకని ఆయన అది సరస్సు అని ఆయన తను రాయగలిగాడు అన్నమాట. ఒకవేళ విమానయానం మమ్మర ఆ దినాల్లో ఉందో లేదో, ఈ దినాల్లో మనం పైనుండి చూసినప్పుడు క్రింద దృశ్యం ఎట్లా ఉంటుందంటే ఒక రకంగా కనపడతా ఉంటుంది. ఒకవేళ దాన్ని దృష్టిలో పెట్టుకొని లూకా సువార్తికుడు అది ఒక సరస్సు అని రాస్తే రాసి ఉండొచ్చు. మెట్టుకి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నాడు. మనం ఎక్కడున్నామంటే సరస్సు దగ్గరికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. ఆ సరస్సు దగ్గర ఏమున్నాయి అంటే 2వ వచనంలో మనం చూస్తున్నాం 2 దోణిలు ఉన్నాయి, నేను నా ప్రక్క వాళ్ళు ఇద్దరం ఉన్నాం అన్నమాట. అంటే అదేంటండి అంటే
సరస్సులో చేపలు పడతారా అంటే రెండో ప్రశ్న. చేపలు పట్టే సరస్సు లేక చేపలు పట్టే సముద్రము, చేపలు పట్టే పల్లెకారులు లేక వృత్తి కలిగిన వాళ్ళు అక్కడ ఉన్నారు. సరే, మెట్టుకి జనసమూహం వస్తూ ఉన్నారు. ఆయనకు వాక్యం చెప్పాలి, అది యేసుక్రీస్తు ప్రభు మీద ఉన్న బాధ్యత అది. కాబట్టి ఆయన చెప్పటానికి అవకాశం దొరకటల్లా, ఒక మంచి ప్లాట్ఫామ్ స్టేజ్ దొరకటల్లా. అందుకని ఆయన చూశాడు, నేను ఏం చేస్తాను అన్నప్పుడు రెండు ధోనీలు కనపడి, అందులో ఒక ధోనీను ఆయన తీసుకున్నట్టు మనం చూస్తున్నాం. అదేంటంటే ఆయన ఆ ధోనీలలో సీమోనుదైన ఒక ధోని ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగాను. రెండు ధోనీల మీద మనం ఉండలేం, దాని మీద ఒక్కాలు దీని ముఖం మీద ఒక్కాలు మనం వేయలేం. యేసుక్రీస్తు వారు ఒక ధోనినే ఎక్కాడు. అదేంటి ఎవరిదంటే సీమోనది. అంటే దేవాతి దేవుడు తన సర్వశక్తి కలిగిన సార్వభౌమాధికారం కలిగిన అధికారం నుండి ఆయన ఏది ఎన్నుకున్నాడు అంటే ఆయన కావాల్సిందే ఎన్నుకున్నాడు. రెండు ఉన్నాయి. ఏర్పాటు అనేది మనం ఆలోచన చేసేటప్పుడు దేవుణ్ణి నన్ను ప్రేమిస్తున్నాడు, నా పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు అని మనం ఆలోచన చేసేటప్పుడు దేవుడు తన యొక్క ఆలోచనకర్త కాబట్టి తను ఉన్న ఆలోచనలు బట్టి ఆయన నన్ను లేక మనల్ని నిన్నే ఆయన ఏర్పాటు చేసుకున్నవాడు. నీ ధోని దగ్గరికే వచ్చి నీతోటే సమయం గడపాలని, నిన్నే తన యొక్క పరిచర్యలో వాడుకోవాలి ఉపయోగించుకోవాలనే ఆశ ఆయనలో ఉన్నది అనేది మనం ఆలోచించాలి. ఒకవేళ మనం అనుకోవచ్చు, నా ప్రక్కన ఇంకో ధోని ఉంది కదా, దాన్ని ఎందుకు పిలవలేదు, నా ధోనినే ఎందుకు పిలిచాడు అనే ప్రశ్న మనకు రావచ్చు. కానీ తల్లి గర్భములో ఉండగానే దేవుడు మనల్ని ఆ జగత్తు పునాదికి మునిపే ఏర్పాటు చేసుకొని ఉన్నాడు కాబట్టి, దేవుని ప్రణాళికలో మనం ఉన్నాము కాబట్టి వ్యక్తులంగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి వీఆర్ ఇన్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్ అండ్ వీఆర్ ఇన్ ద పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చుకోవటానికి నేను ఉన్నాను, మనము ఉన్నాము అనేది మనం అర్థం చేసుకోవటం అవసరం. ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ నుండి బోధించుట చాలించిన తర్వాత నాలుగో వచనములో ఆయన వచ్చిన పని పూర్తి అయిపోయింది. జనసమూహాలు నంబర్ వన్ అనమాట, రెండవ దేవుడంటే వ్యక్తులు అనమాట. ఇప్పుడు తను సీమంతో చెప్తా ఉన్నాడు, ఏమంటున్నాడంటే నీవు ధోనెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడ రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. సీమోను యొక్క పరిస్థితి యేసుక్రీస్తు ప్రభువారికి తెలియకుండా లేదు. ఆయనకు తెలుసు, వాళ్ళు రాత్రంతా చేపలు పట్టడానికి వెళ్ళారు, ఒడ్డున వచ్చారు, వలలన్నీ శుభ్రం చేసుకుంటున్నారు, మళ్ళా తర్వాత వాళ్ళు ఎప్పుడన్నా ఫిషింగ్కి వెళ్ళాలి, ఆ వలలు అట్లాగే ఉంచితే కొద్దిగా దుర్వాసన వస్తాయి, అది శుభ్రంగా ఏరివేయాలి, ఎండబెట్టాలి, అప్పుడే ఆ వల మరుసటి దినానికి వేటకు వెళ్ళడానికి అది ఉపయోగపడుద్ది. కాబట్టి వాళ్ళు శుభ్రం చేసుకొని దాన్ని సిద్ధం చేసుకునే స్థితిలో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఇదంతా తెలుసు. తెలుసుకొని ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా నువ్వు లోతుకు నడిపించి నువ్వు చేపలకు లేక ధోనిని లోతుకు నడిపించి వలలు వేయి అని అంటా ఉన్నాడు. చాలాసార్లు మన ఆత్మీయ జీవితాల్లో మనం ప్రభువుని ప్రేమిస్తున్నా, దేవుడు నా రక్షకుడు నా విమోచకుడు అని మనం చెప్తా ఉన్నాం. ఆయా సమయాల్లో స్తబ్దత మన జీవితాల్లో ఉంది, ఆయా సమయాల్లో ఖాళీ సమయాలు అయిపోయినాయి మన దగ్గర, శూన్యము, వీఆర్ ఎంటీ. మన ఆత్మీయ జీవితాలు ఎట్లా అయిపోతున్నాయి అంటే ఒక్కోసారి ఖాళీ అయిపోతూ ఉన్నాయి. నీరసించిన ఆత్మీయ జీవితాలు ఒక్కొక్కసారి, ఒక్కోసారి సమస్యలు, ఒక్కోసారి అవమానము, ఇబ్బందికర పరిస్థితులు, ఇవన్నీ కూడా ఉంటా ఉంటాయి. అయితే అటువంటి పరిస్థితులను దేవుడు చూసి చూడనట్టుగా లేడు, కానీ దేవుడు చూశాడు,
దేవుడు అటువంటి పరిస్థితుల్లో దిగి వచ్చి మనకు సహాయం చేయటానికని మనతోటి ఆయన మాట్లాడుతూ, అయ్యా నువ్వు మరలా చేపలు పట్టడానికి వలలు వేయి అని అన్నాడు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారితోటి పేతురు చెప్పాడు ఏంటంటే, రాత్రంతా ప్రయాసపడ్డాము మాకేమీ దొరకలేదు అన్నాడు. మంచిది, అఫర్మేటివ్ స్టేట్మెంట్, అయ్యా రాత్రంతా మా టీం అంతా వెళ్ళామయ్యా, మేము చేపలు పట్టడానికి వెళ్ళి వచ్చామయ్యా, ఏం దొరకలేదయ్యా, మళ్ళా వెళ్తే ఎట్లయ్యా అనే మాట అనలేదు. అక్కడ తర్వాత పదం చూసారా, అయినను అనేమంటాడంటే, అయినను నీ మాట చొప్పున అంటున్నాడు. అంటే ఏంటి, మాలో వ్యర్థమైనది ఉన్నది, మాలో మీకు ఇష్టము కానిది ఉన్నది, ఎంప్టీనెస్, శూన్యము ఉన్నది, ఏదో కొద్దిగా ఫెయిల్యూర్స్ ఇన్ లైఫ్ మాలో ఉన్నాయ్యా, ఏదో ఆశించి పోరాడుతున్నాం కానీ మాకు విజయం రావటం లేదయ్యా, మేము ఇబ్బందిగానే ఉంటున్నాం, అయినను నీ మాట చొప్పున వలమేతు. దేవుని మాటలో ఉన్నటువంటి శక్తి కానీ దేవుని మాటలో ఉన్న ఆ ప్రభావం ఏ రీతిగా ఉంటుందంటే, మనం ఏ స్థితిలో ఉండినప్పటికీ కూడా ఆయన మాట విన్నప్పుడైతే దేవుడు లేక ఆయన ప్రభు కాబట్టి మనకు పరిపూర్ణత లేక సంపూర్ణత ఇవ్వాలి అనేది ఆయన కోరుకుంటా ఉన్నాడు. మన లైఫ్స్ డల్గా ఉండాలని, మైల్డ్గా ప్యాసివ్గా అట్లాగే ఉండాలనేది దేవుడు కోరుకోవట్లేదు. హీ వాంట్స్ టు రివైవ్ అస్, ఉజ్జీంప చేయాలి అనేది, నూతనపరచబడాలి అనేది, బలపరచబడాలనేది దేవుడు ఆశిస్తూ లోతుకు నడిపించయ్యా అని ఆయన మాటిచ్చినప్పుడు పేతురు లోపలికి వెళ్ళి వల వేసినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒకవేళ అంతకుముందు అదే బోటు, అదే వల, అదే సముద్రంలో చేపలు వెళ్ళారు, పట్టలేదు, ఈసారి దేవుని మాట విన్నారు, అదే సముద్రము, అదే బోటు, అదే వల, చేపలు పట్టినాయి, వాట్ మేడ్ ద డిఫరెన్స్, దానికి దీనికి వ్యత్యాసం ఏంటి అంటే, ప్రభువుతో ప్రభు మాట విని దేవుని పనిలో దేవుని సహాయం వలన మనం పనిచేస్తే మనం సంపూర్ణత లేక పరిపూర్ణత, సంతోషము, ఆనందము మనం పొందుతాం. దేవుడు లేకుండా దేవుణ్ణి వదిలిపెట్టి నేను ప్రయత్నం చేస్తాను, నాకు ఉద్యోగం ఉంది, నాకు ఐశ్వర్యం ఉన్నది, నాకు ఆరోగ్యం ఉంది, బలం ఉంది, నాకు ఏది కావాలన్నది ఉన్నది అని దేవుణ్ణి ప్రక్కన పెట్టి మనం ప్రయత్నాలు ఎన్ని చేసినా కానీ చేస్తాము కానీ చివరకు వమ్ము అయిపోతాయి, దే బికమ్ డల్ అండ్ వాయిడ్. అందుకని ఇక్కడ పేతురు ఏమంటున్నాడంటే, నీ మాటకు లోబడతామయ్యా. అంటే మనం ప్రభు యొక్క మాట మన జీవితాల్లో ఆశ్చర్యాన్ని జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ వాళ్ళు 9వ వచనం చివరి భాగంలో, అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయం పొందిరి, దే వండర్డ్, అబ్బా అన్నా, పేతురు అన్నా, ఓ ఆంద్రే అన్నా, యోహాన్ అన్నా అని వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే చాలా ఆశ్చర్యానికి లోనైనారు. ఎందుకు అంటే అప్పుడెట్లా ఉంది, ఇప్పుడెట్లా ఉంది, దేవుని మాట వినటం ద్వారా, దేవుని స్వరం వినటం ద్వారా, దేవునికి లోబట్టం ద్వారా వచ్చిన మార్పు ఏమిటి అనేది. కాబట్టి ఆరాధనకు వచ్చిన మనము, అవును ప్రభా, నన్ను సంతోషభరితునిగా చేసేవు నాయన, నీ మందిర సమృద్ధిలో నుండి నన్ను పోషిస్తూ ఉన్నావు నాయన, నిజముగా ఖాళీగా ఒట్టిగా ఉన్నటువంటి నన్ను నీ మహిమ ఐశ్వర్యముతో నన్ను నింపుతున్నావు ప్రభా, నీకు వందనములు నాయన. అప్పుడైతే ఫలము లేకుండా ఉన్నాను, అప్పుడైతే ఖాళీగా ఉన్నాను, ఇప్పుడైతే నీ మహిమను, నీ అందరి ఆనందం మందిరం ద్వారా పోషింపబడుతూ నేను ఉన్నాను అని మనం ఆయన్ను ఆరాధించవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. ఒక్కొక్కసారి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఇంకొక పాఠం ఏంటంటే,
ఏడో వచనం. వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి రెండు దోణిలు మునుగునట్లు నింపిరి. ఒక్కొక్కసారి ఓవర్ఫ్లోయింగ్, నా గిన్నె నిండి పొర్లుతున్నది. దావీదు భక్తుడు 23వ కీర్తనలో అంటూ ఉంటాడు, మై కప్ ఓవర్ఫ్లోయింగ్. ఏంటి గిన్నె నిండి పొర్లిపోవటం అంటే, దేవుని ఆశీర్వాదాలు అట్లా ఉంటాయి మన జీవితాల్లో. మనం కొద్దిగా ఆలోచించినట్లయితే, ఆరంభ దినాల నుండి మన పట్ల శ్రద్ధ కలిగిన దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని, మన బోటుని మనల్ని సాధారణంగా ఏర్పాటు చేసుకున్న దేవుడు మనలో గొప్ప కార్యము, ఆశ్చర్య కార్యాలు చేసేటప్పుడు నిజంగా మనలో ఆశ్చర్యం కలుగుతూ మనం ఏం చేయాలంటే, అయ్యా మీరు కూడా వచ్చి మాకు సహాయం చేయండి అయ్యా. An attitude of extending cooperation. అయ్యా మాకైతే మా బోటు మునిగిపోతుందయ్యా, ఎంత ఆత్మీయ ఆశీర్వాదాలు. ఒకవేళ రానున్న విబిఎస్లో కాన్వకేషన్లో దేవుడు మనల్ని ఆ రీతిగా ఆత్మీయ వర్షంతో నింపబోతూ ఉంటుండగా, అయ్యా మాకు ఆత్మీయ వర్షం నిండి పొంగి పొరిలిపోతూ ఉందయ్యా, మీరు కూడా వచ్చి మాకు సహాయం చేయండి, కొద్దిగా పాలు పంచుకోండియ్యా అని మనం మిగిలిన వాళ్ళని అడిగి, వారి సహాయం కూడా అడిగి మనం దేవుని పనిలో ముందుకు సాగిపోవటం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. వీళ్ళొక్కళ్ళే అయితే ఏమై ఉండేది ఆలోచించండి, రెండు దోణుల్లో ఆ చేపలు పట్టినవి, కానీ రెండు దోణులు ఇక్కడ పిగిలిపోయే స్థితికి వచ్చేసింది. అది చెయ్యకపోతే ఓవర్ఫ్లోయింగ్ అయిపోతూ ఉంటుంది. అది పోకుండా ముందే జాగ్రత్త పడ్డారు. ఏం చేశారంటే, సహ విశ్వాసులముగా దేవుని పనిలో ఉన్న బిడ్డలంగా మనం ఏం చేయాలంటే, ఒకరి నుండి ఒకరం చెయ్యి ఇచ్చుకోవటం, పాలు ఇచ్చుకోవటం, పాలు పొందటము, సహాయం తీసుకోవటం, సహకారం పొందటం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. సంఘముగా ఎదగాలంటే నేనొక్కడనే కాదు, నేను ఇంకొకళ్ళ చేయి పట్టుకోవాలి, ఇంకొకళ్ళు వచ్చి నా చేయి పట్టుకోవాలి, ఇద్దరం కలిస్తే దేవుని యొక్క ఆశీర్వాదాలు వారు పొందుతారు, నేను పొందుతాను. వాళ్ళ సహాయం వద్దంటే అవి పొంగిపోతూ ఉంటాయి, అవి వ్యర్థము కాకూడదు అనేది మనం చూసుకొనవలసిన వారంగా ఉంటున్నాం. ఇక్కడ 8వ వచనంలో మనం చూస్తే, సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ఉద్దేశం అది. ఒక ఆశ్చర్యకార్యం జరిగింది, పేతురు యొక్క అవసరం తీర్చాడు, లేక ఆ దోణి యొక్క టీంలో ఉన్న అవసరం ఏదో తెలుసుకున్నాడు, చేపలు నిండా వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువగా ఇచ్చాడు. దాన్ని బట్టి ఏంటి దేవుడు ఆశిస్తున్నది ఏంటంటే, తనలో నుండి పశ్చాత్తాపం వస్తూ ఉంది, అవును ప్రభు నేను పాపాత్ముడను, నాయన నేను పాపం చేశాను, తప్పిపోయిన గొర్రెను నేను, అన్యాయము, అవినీతి, స్వనీతి, అసూయ, దూషణ, దుర్మార్గము నాలో ఉన్నాయి నాయన, నేను అనర్హుడను, నేను అయోగ్యుడను ప్రభా అని తను తాను ఒప్పుకుంటా ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆరాధనకు వచ్చిన మనము మరి యొక్క విషయం మనం అర్థం చేసుకొని దేవుని సన్నిధిలో వేచి ఉండాల్సింది ఏంటంటే, మన ఆత్మీయ స్థితిని దేవుని దగ్గర చెప్పుకోవటం. అయ్యా నేను ఆగిపోయానయ్యా, నిజమే నేనేదో పడిపోయానయ్యా, వాస్తవమే నేను అపజయం పాలయ్యానయ్యా, నిజమే నేను సాధించలేక నులివెచ్చని జీవితాల్లోకి వెళ్ళిపోయానయ్యా, నిజమేనయ్యా నేను అయోగ్యుడను నాయన. ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, ఆరాధనకు వచ్చిన మనము మన హృదయాన్ని దేవుని సన్నిధిలో బయట పెడదాం. ఆరాధన అక్కడ ఆరంభమవుతూ ఉంది. మనం ఆశీర్వాదాలు పొందాము, దేవుడు వాడుకోవాలని ఆయన ఉద్దేశాలు తెలియపరుస్తూ ఉన్నాడు, దేవుడు మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. దేవుడు మనల్ని వాడుకోవాలి అంటే దేవుడు మన నుండి ఆశిస్తున్నది ఏంటంటే, అవును ప్రభా నా హృదయాన్ని పరిశీలించు నాయన, ప్రభా నన్ను పరిశోధించు ప్రభా, నేను పాపాత్ముడను,
ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపపు ఒప్పుకోలు, పాపం యొక్క మనం క్షమాపణ అనేది వేడుకోకపోతే దేవుని ఆశీర్వాదాలు నిలిచిపోతాయి. నేను పర్వాలేదు, నేను బాగానే ఉండాను అనుకుంటే మనం దేవుణ్ణి ఆరాధించలేము. దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలంటే మన హృదయాన్ని మనం ఖాళీ చేసుకోవాలి. ఇక్కడ చరిత్రలో అబ్రహామును చూచినట్లయితే, ఆది కాండము అబ్రహాం ఏ రీతిగా తన ఆత్మీయ స్థితిని దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు అనేది 18:27. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభుతో మాటలాడ తెగించుచున్నాను అని ఏమంటున్నాడంటే, నేను ధూళిని, నేను బూడిదను, ఐఎమ్ ఓన్లీ ఎ డస్ట్ అండ్ యాషెస్. నేను దుమ్ము అండి, ధూళి. మనం పాదాల దగ్గర వదులుతాం కదా ధూళి, నేను ఆ స్థితిలో ఉండానయ్యా. దేవుడు తన దర్శనాన్ని యెషయాకి ఇచ్చినప్పుడు యెషయా అంటాడు, అయ్యో నేను పాపాత్ముడను అంటాడు. దేవుని ప్రవక్తగా దేవుడు ఆయన్ని బయలుపరిచి, ఆయన బలపరిచి, పవిత్రపరిచి ఒక ప్రవక్తగా వాడుకోవాలని ఆశిస్తున్నప్పుడు యెషయా ఏమవుతాడంటే తను తాను దేవుని సన్నిధిలోకి వస్తాడు. అది ఆరాధన. మనం దేవుని దర్శనం పొందుతున్నాం, దేవుని ఆరాధిస్తున్నామంటే అవును ప్రభు నాలో అయోగ్యత ఉన్నదని, ఆయన నేను అర్హుడిని, ఆయన అయినా కానీ నీ కృపను బట్టి ప్రభు నీవు నన్ను దర్శించేవు నాయన, నీకు వందనములు ప్రభు అని మనం దేవునికి వందనములు చెల్లించవలసిన వారంగా ఉంటున్నాం. అంతేని పైన ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ వాడబడిన పదం ప్రభువా నన్ను విడిచిపోము అనేది 5వ వచనములో ఏలినవాడా రాత్రి అంతయు అనే పదం పేతురు యొక్క హృదయాన్ని తెరుస్తూ ఉన్నాడు. ఏలినవాడా అంటే ఏంటి? యజమానుడా, ఓ మై మాస్టర్. ఇక్కడేమన్నంటే మై లార్డ్, నా ప్రభువా అని తాను చెప్పుకుంటా ఉన్నాడు. తను తాను దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడే దేవుని ఆశీర్వాదాలు పొందగలుగుతాము. దేవుడు మన ఆరాధన అంగీకరిస్తాడు. మనం ఆరాధన చేస్తున్నాం, దేవుడు మన ఆరాధన ఆస్వాదించాలి. దేవుడు మన యొక్క పరిమళ సువాసన ఆగ్రానించాలి, ఆయన దాన్ని ఒప్పుకోవాలి, అంగీకరించాలంటే దేవుడు మనలో నుండి ప్రభువా అనేది ఆయన మనల్ని ఆశిస్తూ ఉన్నాడు అన్నమాట. అదే మనం చూసినట్లయితే దేవుని యొక్క ఉద్దేశం అక్కడ నెరవేర్చుకుంటూ ఏమన్నాడంటే 10వ వచనం చివరి భాగం, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవయ్యుందుమని సీమోనుతో చెప్పాను. అది ఇదే సారాంశం ఏంటంటే, పేతురు భయపడబాకయ్యా, నేనున్నాను కదా నీకు తోడుగా, నీ ఏలినవాడు నేనే, నీ ప్రభువు నేనే, నువ్వు భయపడబాక, ఫియర్ నాట్. దేవుడు మనకిస్తున్నటువంటి నిశ్చయిత ఇదన్నమాట, అభయం అది. మరీత అన్నాడు, మరియా భయపడబాక, యోసేపు నువ్వు భయపడబాకయ్యా, ఓ శిష్యులారా మీరు బూదిగంతముల వరకు వెళ్ళండి, ఇదిగో నేను మీకు తోడుగా ఉన్నాను. అంటే దేవుడు మా సన్నిధి మనల్ని ఏం చేస్తుందంటే భయాన్ని తీసివేస్తుంది, కలవరాన్ని తీసివేస్తుంది, సమాధానాన్ని ఇచ్చుద్ది, ఆనందాన్ని ఇచ్చుద్ది, తృప్తినిచ్చుద్ది. అటువంటి తృప్తికరమైన జీవితాల్లో నుండి మనం ఆయన్ను ఆరాధించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అంతేకాకుండా దేవుడు ఉద్దేశాన్ని పేతురుతో చెప్తున్నాడు, ఇక నువ్వు చేపలు పట్టవయ్యా, నువ్వు మనుషులను పడతావు అంటున్నాడు. హీస్ ట్రేడ్, ఆయన బ్రాంచ్, ఆయన ప్రొఫెషన్ ఏంటో మారిపోతూ ఉంది. ఇప్పటి వరకు చేపలు పట్టేవాడు, ఇవన్నీ ఎవరిని పట్టాలి? మనుషులను పట్టాలి. అంటే ఏంటి? దేవుని రాజ్యంలోనికి మనుషులను పిలవాలి. ఒకవేళ పాత జీవితంలో ఒక వృత్తి, పాత జీవితంలో ఒక విధమైన ఆత్మీయ జీవితం, ఇప్పుడు దేవుడు ఏం పిలుస్తున్నాడంటే
నా రాజ్య వ్యాప్తి కొరకు పరలోక రాజ్య మర్మములను మీరు తీసుకొని వెళ్ళటం కోసం మీరేం కావాలి? రెండయ్యా, మీరు మనుషులను పట్టండి, ఇంకా మీ భృతి, మీది, మీ సంపాదన, మీ కుటుంబం, మీ పిల్లలు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ వివాహాలు అన్నీ అయ్యేనా? కాదు, కమ్. దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. చాలు, ఇప్పటి వరకు మన కోసం మనం జీవిస్తూ వచ్చాం. దేవుడు అడుగుతూ ఉన్నాడు, అవును ప్రభా, నేను మనుషులను పట్టేవాడనగా ఉంటాను. దేవుడు మన వృత్తిని మార్చేస్తూ ఉన్నాడు. దేవుడు తన యొక్క పరలోకమైన పవిత్రమైన ఉద్దేశాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏ ఉద్దేశంతో దేవుడు మనల్ని పిలుస్తున్నాడంటే, అందుకనే మనం సజీవముగా ఉన్నాం, అందుకని మనం సహవాసంగా దేవుని బిడ్డలంగా దేవుని మందిరానికి వస్తున్నా. ఆ దేవుని ఉద్దేశం నెరవేర్చాలంటే నువ్వు నేనే సాధనం. నువ్వు ఆ ఉద్దేశం నెరవేర్చకుండా మిగిలిన అన్నీ నెరవేరుస్తూ ఉంటే ఉపయోగం లేదు. అందుకనే 11వ వచనంలో మనం చూస్తున్నాం, చివరి వచనంలో, సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. కాబట్టి ఆరాధనలో భాగముగా, అవును ప్రభా, నాలో విస్మము కలిగేలాగన, ఆశ్చర్యం కలిగేలాగన నీ పరిశుద్ధమైన ఆత్మీయ కార్యాలు జరిగిస్తూ వచ్చారు నాయన. నన్ను నేను ఇప్పటికీ ప్రక్కనే ఉంచుకుంటూ ఉన్నానయ్యా, అయితే నీవు నా దోనిలోకి వచ్చావు నాయన, నన్నే సంధించావు ప్రభా, నాతోనే మాట్లాడుతున్నావు నాయన, నా పట్ల నీ శ్రద్ధ కలిగి నీ పరిశుద్ధమైన కార్యాలు నా నుండి నా ద్వారా నెరవేర్చుకోవాలని ఆశ కలిగి ఉన్నావు నాయన. నేను పాపాత్ముడను నాయన, ఎంతటి వాడను నాయన, అయినా కానీ నీ యొద్దకు నేను వస్తున్నాను. కాబట్టి మనం ఆరాధన చేద్దాం. అయోగ్యులను యోగ్యులనుగా చేశాడు, నిరపరాధులను దోషులను నిర్దోషులనుగా మార్చాడు. ఆయన కార్యాల కొరకే మనల్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు. కాబట్టి సంఘముగా మనం సిద్ధపడదాం. మనుషులను పట్టేవారముగా సంఘం ఉండాలి. సంఘానికి దేవుడిస్తున్న పిలుపు అది అన్నమాట. కాబట్టి ఆరాధనకు వచ్చిన మనం, అయ్యా, నా ఆత్మీయ జీవితంలో ఆ నూతనత్వాన్ని తీసుకొచ్చావు నాయన. దావీదు చిగురును ప్రభు నాలో ఆరంభం చేసేవు నాయన. నీకు వందనములు, నీ కొరకు సాధనంగా ఉంటాను, నన్ను నేను నీకే అర్పించుకుంటున్నాను ప్రభు అని. నా సమస్తము ఆల్ టు జీసస్ ఐ సరెండర్ అనే చక్కని తెలుగు పాట, ఇంగ్లీష్ పాట మనకు తెలుసు. ఆరాధనకు వద్దాం. పేతురైతే అయినను నీ మాట చొప్పున అన్నాడు, ప్రభువా అన్నాడు, ఆయన్ని వెంబడించాడు. మనం కూడా ఆరాధన భావంతో ఆరాధనలో పాలు పొందుదాం, ఆరాధనలో ప్రవేశిద్దాం. దేవుని యొక్క వాక్యపు వెలుగులో దేవుడు మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు, అదే సమయంలో సంఘం పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. సంఘము నుండి ఆయన ఏమైతే ఉద్దేశించాలని ఆశిస్తున్నాడో అది కోరుకుంటూ ఈ మధ్యాహ్న కాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ మాట నా దగ్గరికి వచ్చిందయ్యా, నా ఏలినవాడవు నాయన, నా ప్రభుడవు నాయన, నేను నీ దగ్గరికి వస్తున్నాను ప్రభా, నీ కొరకు సాధనంగా ఉండాలి, నన్ను నీ వాడుకో ప్రభా, నీ దాసుడను. అది మన ఆరాధన అయి ఉండాలి. ఆ రీతిగా మనం ఆరాధనలో ప్రవేశించే వారంగా ఉందాం.